व्हाट इज द लैंग्वेज चेस्टर एक मत काम चेस्टर अरे मत बात हो अज्ञान तिमिरांधस्य ज्ञानांजना शलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोदीष्टं स्थापितं येन भूतले सदा मह्यं ददाति सपदान्तिकं। वन्देहं श्रीगुरु श्रीतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सह गणलग्नाधान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सह गणललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवि प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण हरे कृष्ण नमो विष्णुपादाय ఓకే స్టార్ట్ చేద్దామండి. నాలుగవ అధ్యాయం సారీ నాలుగవ స్కందం ఎనిమిదవ అధ్యాయం 44వ శ్లోకం వరకు కూడా మనము చూసుకున్నాము. ఇప్పుడు 45వ శ్లోకం నుంచి చూద్దామండి. హరే కృష్ణ, అందరు మ్యూట్ చేయండి. మాతాజీ ప్రభుజీ సో ఇప్పటి వరకు కూడా ధ్రువుడి గురించి మనము చూస్తున్నాము. ధ్రువుడు అడవులకి వెళ్ళారు, అక్కడ నారదుడు కలిశారు, నారదుడు ఆయన పరీక్షించారు. ఆ తర్వాత పరీక్షలో ధ్రువుడు పాస్ అయిపోయారు. సో అందుకని నారదుడు ఆయన శిష్యుడిగా అంగీకరిస్తున్నారు. సో అందుకని నారదుడు ఆయనకి ఉపదేశం ఇస్తున్నారు. సో ఉపదేశంలో భాగంగా మొదటగా ఆయన ఏం చెప్పారండి, యమునా నదీ తీరానికి వెళ్ళమని చెప్పారు. సో యమునా నదీ తీరంలో ఉంటే పవిత్రమైనటువంటి ప్రదేశం కాబట్టి యమున, సో యమునలో స్నానం చేస్తే పవిత్రమైపోతాము అనేటువంటిది అక్కడ చెప్పడం అనేది జరిగింది అనమాట. ఆ తర్వాత యమునా నదీ తీరంలోనే ప్రాణాయామ పద్ధతులను పాటించమని చెప్పారు. ఎప్పుడైతే ప్రాణాయామ పద్ధతులను పాటిస్తారో మనసు ఇంద్రియాలు నిగ్రహింపబడతాయి. సో అలా మనసు ఇంద్రియాలు నిగ్రహింపబడటంతో యోగం కంప్లీట్ అవ్వదు. ఆ తరువాత భగవంతుణ్ణి ధ్యానం చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో నారదుడు చెప్తున్నటువంటిది పరమ ప్రామాణికమైనటువంటి విషయం. సో నారదుడు ఏ నిరాకారాన్నో లేకపోతే ఏ శబ్దాన్నో లేకపోతే ఏ శూన్యాన్నో ధ్యానం చేయమని చెప్పట్లేదు. నారదుడు భగవాను యొక్క స్వరూపాన్ని ధ్యానం చెయ్యి అనేటువంటి విషయాలు చెప్పారు. అలా చేస్తే భౌతిక కల్మషాల నుంచి బయటపడి దేవుడి యొక్క ధ్యానం చేయగలుగుతాము అనేటువంటి విషయం చెప్పారు. ఏది మనసు స్థిరంగా ఉన్నప్పుడు మనము భగవంతుడి యొక్క ధ్యానం చేయగలుగుతాము అనేటువంటి విషయం నారదుడు చెప్పడం అనేది జరిగింది. ఇంకా కంటిన్యూషన్ గా నారదుడు ఇంకేం చెప్తున్నారో ఈ రోజు నుంచి చూద్దామండి. 45వ శ్లోకం. ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసాదాభిముఖం శశ్వత్
ప్రసన్న వదనే క్షణం ప్రసన్న వదనే క్షణం వదనే క్షణం సునాసం సుభ్రువం చారు సునాసం సుభ్రువం చారు కపోలం సుందరం కపోలం సుందరం సురసుందరం లక్ష్మణరావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ. భగవద్ రూపము ఇచ్చట వర్ణింపబడుచున్నది. భగవానుని వదనము నిత్య సుందరమును ప్రసన్నమును అయి ఉండును. అతనిని గాంచు భక్తులకు అతడు ఎన్నడును అప్రసన్నునిగా గోచరించడు. వారికి వరదాన మొసగా అతడు సదా సంసిద్ధుడై యుండును. అతని నయనములు తీర్చిదిద్దబడిన కనుబొమలు ఉన్నతమగు నాసిక విశాలమగు ఫాలభాగము అతి రమణీయముగా నుండును. దేవతలందరి కన్నను అతడు పరమ సుందరుడును సుందరుడు. ఇంతకు ముందు విష్ణు నారదుడు ఏం చెప్పారండి? ఇంతకు ముందు శ్లోకంలో దేవదేవుణ్ణి ధ్యానం చెయ్యి అనేటువంటి విషయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవదేవుడు ఎలా ఉంటారో చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనం దేవదేవుడిని ధ్యానం చేయాలి అనేటువంటి విషయం తెలుసుకున్నామో సరే, సో ధ్యానం చేయమని చెప్పినంతటితోటి మరి దేవదేవుడు ఎలా ఉంటారు ధ్రువుడికి తెలియదేమో అని చెప్పేసి దేవదేవుడు ఇలా ఉంటారు, ఇలా చూడడానికి ఉంటారు అనేటువంటిది దేవుడి యొక్క వర్ణన చేస్తున్నారు. వర్ణన చేస్తే అప్పుడు ఆ రూపాన్ని ధ్యానించడం అనేది ధ్రువుడికి ఈజీ అవుతుందన్నమాట. అది గురువు చేస్తున్నటువంటి పని. సో ఇక్కడ భగవానుడు ఎలా ఉంటారంట? నిత్య సుందరమును ప్రసన్నమును అయ్యుండును. అంటే భగవంతుడు ఫేస్ చూస్తే మనలో ఉన్నటువంటి భావాలు ఏ విధంగా అయితే మన మొహంలో కనిపిస్తాయో అలా భగవంతుడి యొక్క భావం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ప్రసన్నంగా ఉంటారన్నమాట. అంటే అంత సంతృష్టి చెందినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటారు భగవంతుడి యొక్క ఫేస్. అంతేకాదు అతనిని గాంచు భక్తులకు అతడు ఎన్నడును అప్రసన్నుడుగా గోచరించడు. అంటే భగవంతుడు చూస్తే ముఖం అప్రసన్నత ఎప్పుడు కనిపించదు అన్నమాట భక్తులకి. వరాలు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అతని నయనములు తీర్చిదిద్దబడినటువంటి కనుబొమ్మలు ఉన్నతమగు నాసిక విశాలముకు పాలభాగము అతి రమణీయముగా ఉండును. దేవతలందరి కన్నను అతడు పరమ సుందరుడును. అంటే దేనికన్నా ఏ విషయంలో చూసినా కానీ భగవానుడికి అనంతమైనటువంటి ఐశ్వర్యాలను కలిగి ఉంటారు. అది ఏ విషయంలో చూసినా సరే, వైరాగ్యంలో అయినా సరే అనంతమైనటువంటి వైరాగ్యాన్ని కలిగి ఉంటారు, అందంలో కూడా అనంతమైనటువంటి అందాన్ని కలిగి ఉంటారు. సో భగవానుడికి మించినటువంటి అందం ఎవరికి ఉండదు. అలా ఉన్న వాళ్ళనే భగవానుడు అంటారు. అందుకనే మనకి పరాశరముని చెప్పినటువంటి భగవానుడి యొక్క డెఫినేషన్ లో కూడా షడైశ్వర్య సంపూర్ణుడు ఎవరైతే ఉంటారో ఆయన భగవానుడు అనేటువంటి విషయం చెప్పారు. అందులో అందం కూడా ఒక ఐశ్వర్యం. సో భగవంతుడికి మించినటువంటి ఐశ్వర్యం అందంలో ఇంకా ఎవరు ఉండరన్నమాట. అంత అందం భగవానుడిది అని చెప్తున్నారు. అందుకనే ఇక్కడ దేవతల అందంతో పోలుస్తున్నారు అన్నమాట. దేవతలు అందం కంటే మించినటువంటి అందము అనేటువంటి చెప్తున్నారు. చదవండి ప్రభు. భాష్యము. మనుజుడు భగవద్ రూపమును ఏ విధముగా ధ్యానింపవలెనో ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. నిరాకార ధ్యానమనున్నది నవీన కాలము యొక్క బూటకపు కల్పనము మాత్రమే. భగవద్గీత యందు ధ్యానము ఉపదేశింపబడినప్పుడు మత్పరహ నన్ను గూర్చి అను పదము వాడబడినది. శ్రీకృష్ణుడే ఆది విష్ణువు కనుక ఏ విష్ణు రూపమైనను కృష్ణునికి సంబంధించినదే. కొందరు నిరాకార బ్రహ్మమును ధ్యానింప యత్నితురు. ఆ నిరాకార బ్రహ్మము భగవద్గీత యందు అవ్యక్తమని వర్ణింపబడినది. కానీ నిరాకార తత్వము నందు ఆసక్తులైన వారికి కార్యము క్లేశకరమగునని సాక్షాత్తు భగవానుడే పలికి ఉన్నాడు. ఏలయనా, ఎవడును నిరాకార తత్వముపై మనస్సును కేంద్రీకరింపజాలడు? కేవలము భగవద్రూపం పైననే మనస్సును కేంద్రీకరించవలెను. ఆ రూపమే ధ్రువుని ధ్యాన విషయమున ఇచ్చట వర్ణించబడుచున్నది. మున్ముందు విదితము కానున్నట్లు ధ్రువుడు ఈ విధమగు ధ్యానమున ప్రావీణ్యమును సాధించెను.
అతని యోగ సాధనము సఫలమైనది. హరే కృష్ణ ప్రభుజీ. ధ్రువుడికి అంత ఈజీగా యోగంలో సక్సెస్ ఎలా అవగలిగాడు? కఠినమైనటువంటి యోగ విధానాన్ని అవలంబించబోతున్నటువంటి ధ్రువుడు ఈజీగానే ఎందుకు సాధించాడు అని అంటే, ఆయనకి దేని మీద ధ్యానం చెయ్యాలి అనేటువంటి విషయం స్పష్టంగా నారదుడు ఆదేశించారు. ఇంకొకటి ఇక్కడ చెప్తున్నటువంటి, ఇప్పుడు నవీన కాలంలో కనుక మన యోగ విధానంలో మనం ఏ నిరాకారాన్నో లేకపోతే శూన్యాన్నో లేకపోతే ధ్యానించడం అనేటువంటిది ఏదైనా ఉంటే దాని ద్వారా మనం ఏమీ సాధించలేము, అదంతా కూడా బూటకపు కల్పన మాత్రమే అనేటువంటి విషయం ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో అలాంటి ఒక ధ్యానము మనకి ఉపదేశించబడలేదు శ్రీకృష్ణ భగవానుడితోటి. ఎందుకంటే భగవద్గీతలో కూడా నువ్వు నన్ను ధ్యానించు, మత్పరహ అనేటువంటి పదం ఉపయోగించి నువ్వు నన్ను ధ్యానించు అన్నారు, కానీ నా నిరాకారాన్ని ధ్యానించు అని చెప్పలేదు. అది మనకి ఇక్కడ కృష్ణుడు ద్వారా మనం ధ్యానంలో ఏం చేయాలి, ధ్యానంలో ఎవరిని మనం తలుచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. అరుణం రమణీయాంగమరోన్ ఈ క్షణాధరం అరుణం రమణీయం అంగం అరుణ ఈ క్షణాధరం ప్రణతాశ్రయణం రుణం శరణ్యం కరుణార్ణవం హరే కృష్ణ మాతాజీ. నారదముని ఇంకను కొనసాగించెను, భగవద్రూపము సదా యవ్వనముతో అలరారుచుండును, అతని దేహాంగములన్నీయును చక్కగా తీర్చిదిద్దబడి దోషరహితంగా నుండును, అతని నయనములు అధరములు ఉదయించు సూర్యుని బోలియుండును, శరణాగత జీవునికి ఆశ్రయమొసగా ఆ దేవదేవుడు సదా సంసిద్ధుడయ్యుండును, అతనిని గాంచగలిగిన భాగ్యవంతుడు పూర్ణ సంతుష్టిని బడయగలడు, కరుణాసముద్రుడైనందున అతడే సర్వదా శరణ్యుడై ఉన్నాడు. ఓకే, సో ఎవరిని శరణు వేయాలి అనేటువంటి విషయానికి ఇక్కడ చెప్తున్నారండి. ఇన్నాటి శ్లోకంలో యాక్చువల్ గా చెప్పినప్పుడు శ్రీకృష్ణ భగవానుడి నుంచి అన్ని విష్ణు రూపాలు వచ్చాయి కాబట్టి అన్ని విష్ణు రూపాలకి కూడా ఆది విష్ణువు శ్రీకృష్ణ భగవానుడే, అంటే అన్ని విష్ణు రూపాలకు కూడా ఆది శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం చెప్పారు. అంటే మనం విష్ణు రూపాలను ధ్యానిస్తే డైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవానుడిని ధ్యానించిన దాంతోనే సమానం అవుతుంది. సో ఇంకా ఇక్కడ భగవత్ రూపం ఎలా ఉంటుంది అంటే, ఏ వయసులో ఉంటారు భగవంతుడు, భగవంతుడిని ఇప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు ఓకే చిన్న బాలుడిగా ధ్యానం చేయాలా లేకపోతే మధ్య వయస్సు ఉన్నటువంటి వ్యక్తిగా ధ్యానం చేయాలా అనేటువంటి దానికి ఇక్కడ కూడా నారదుడు స్వయంగా వివరణ ఇస్తున్నారు. భగవంతుడి యొక్క వయసు ఎంత ఉంటుంది అనేటువంటిది, భగవంతుడు ఎప్పుడూ కూడా యవ్వనుడుగా ఉంటారనమాట. 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే ఉంటారో ఆ వయసులో ఉంటారు భగవానుడు. గోలోక బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడి వయసు ఎప్పుడూ అంతే ఉంటుంది, మారదు. సో ఎప్పుడు కూడా అదే వయసులో ఉంటారనమాట. సో అందుకని ఇక్కడ మనకి క్లియర్ గా చెప్తున్నారు భగవంతుడి యొక్క వయసు యవ్వనంలో ఉంటారు, యవ్వనంలో అలరారుచుంటారు, ఆయన దేహంలో ఉన్నటువంటి అంగాలన్నీ కూడా చక్కగా తీర్చిదిద్దబడి అంటే ఆ శరీరానికి ఎంత అవసరమో అంతే ఉంటాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా ఉండదన్నమాట. సో ఒక ఒక అందం అనేటువంటిది మనం ఎలా చెప్తుంటే ఏ భాగం అయినా సరే కరెక్ట్ గా ఉంటే ముక్కు మూతి కన్ను అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయి అని అంటాం కదండి. సో అలా భగవంతుడి యొక్క దేహ అంగాలన్నీ కూడా తీర్చిదిద్దబడినట్టు ఉన్నాయన్నమాట. నయనములు అధరములు ఉదయించు సూర్యుని పోలియుండును, శరణాగత జీవునికి ఆశ్రయమొసగా ఆ దేవదేవుడు సదా సంసిద్ధుడై ఉండును, అతని గాంచగలిగినటువంటి భాగ్యవంతుడు పూర్ణ సంతుష్టిని బడయగలడు. అంటే ఇప్పుడు మనకి ఇది లేదు అది లేదు అని భగవంతుడి దగ్గరికి వెళ్తుంటాం కదండి, మనకి లేనిది పొందటంలో పొందినప్పుడు సంతృష్టి అనేది కలుగుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం అలా పొందిన తర్వాత కూడా సంతృష్టిని పొందుతామనే గ్యారంటీ లేదు. మనకి లేనిటువంటిది భగవానుడు మనకి ఇచ్చినా కానీ దాన్ని పొంది సంతృష్టిని పొందుతాము అనేటువంటి గ్యారంటీ మనకి లేదు. కానీ భగవంతుడి యొక్క ముఖాన్ని కనుక మనం దర్శనం చేసుకోగలిగితే, ఎప్పుడైతే భగవంతుని ముఖాన్ని దర్శనం చేసుకుంటామో అప్పుడు మనకి ఇంకేమీ అవసరం లేదు అనేటువంటి ఫీలింగ్ లో ఉంటాం అనమాట. అంటే అన్ని పొందినటువంటి
ఆనందం మనకి భగవంతుడి యొక్క ముఖాన్ని దర్శనం చేసుకున్నప్పుడు ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అలాంటి ఒక అందమైన అన్నిటినీ కూడా ఇవ్వగలిగినటువంటి ముఖం అన్నమాట అది. సో అందుకనే ఎవరైనా సరే అతన్నే శరణు వేడాలి అని నారదుడు చెప్తున్నారండి. చదవండి మాతాజీ నెక్స్ట్ భాష్యము. ప్రతి ఒక్కడు ఎవడో ఒక ఉన్నతికి శరణు దొచ్చవలసినదే, ఉన్నతునికి శరణు దొచ్చవలసినదే. మన జీవన స్థితి ఎల్లప్పుడూ ఆ రీతినే ఉండను. ప్రస్తుతము మనము సంఘమునకో, దేశమునకో, కుటుంబమునకో, రాష్ట్రమునకో లేదా ప్రభుత్వమునకో శరణు జొచ్చ యత్నించుచున్నాము. అనగా శరణాగతి ఇదివరకే నెలకొని ఉన్నది. కాని మనము శరణు జొచ్చు మానవుడు లేదా సంఘము అసమగ్రమైన కారణమున మన శరణాగతి విధానము ఏనాడునూ సమగ్రము కాబోదు. ఆ విధముగా అనేక వాంఛలను కూడి ఉండడి మన శరణాగతి కూడా అసంపూర్ణమగుచున్నది. నిజమునకు ఈ భౌతిక జగమునందు ఇతరుల శరణాగతిని అంగీకరించగల యోగ్యుడు పాత్రుడు ఎవ్వడూ లేడు. అలాగుననే తప్పనిసరి అయితే తప్ప పూర్తిగా అన్యుల శరణు వేడువాడును లేడు. కాని ఇచ్చట శరణాగతి అన్నది స్వేచ్ఛాపూర్వకమైనది, మరియు భగవానుడు పరమశరణ్యుడై ఉన్నాడు. జీవుని అట్టి శరణాగతి అతడు భగవాను సుందరమగు తరుణ రూపమును గాంచినంతనే మునగూడగలదు. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం యాక్చువల్గా ప్రతి మనిషి కూడా ఏమనుకుంటున్నాడు అంటే నేను చాలా గొప్పవాణ్ణి, అందరూ కూడా నా కింద పనిచేస్తున్నారు, నేను ఎవరి కింద పనిచేయట్లేదు, నేనే యజమానిని, నేను ఎవరికి కూడా సేవకుని కాదు అనేటువంటి భావనలో ప్రతి వ్యక్తి కూడా ఉంటున్నాడు, చాలామంది ఉంటున్నారు. కానీ నిజం ఏమిటంటే ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు, అందరికి సభ్యులకి సేవ చేస్తూనే ఉన్నాడు, సమాజానికి సేవ చేస్తూనే ఉన్నాడు, ఉద్యోగంలోకి వెళ్తే వాళ్ళ ఎంప్లాయర్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేస్తూనే ఉన్నాడు, లేకపోతే వాళ్ళ మేనేజర్కి సేవ చేస్తూనే ఉన్నాడు. సో ప్రతి జీవితంలో ప్రతి భాగంలోనూ ప్రతి క్షణంలోనూ చూస్తే ఎవరో ఒకరికి సేవ చేస్తూనే ఉన్నాడు. చివరికి తన ఇంద్రియాలకి కూడా తను సేవ చేస్తూనే ఉన్నాడు. తన ఇంద్రియాలకే కాదు, తన కుటుంబ సభ్యుల ఇంద్రియాలకు కూడా తను సేవ చేస్తూనే ఉన్నాడు. దౌర్భాగ్యం ఏమిటి అంటే మనం అర్థం చేసుకోలేనిది ఏంటి అంటే ఇన్ని రకాలుగా తన ఇంద్రియాలకి, తన కుటుంబ సభ్యుల ఇంద్రియాలకి, తన యజమాని ఇంద్రియాలకి, తన సంఘంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఇతర బంధుమిత్రుల ఇంద్రియాలకి కూడా సేవ చేస్తూనే నేను సేవకుడిని కాదు అని అనుకుంటున్నాడు. సో అది దురదృష్టం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాను, మనం చేస్తున్నటువంటి సేవ ఎవరికి చేస్తున్నాము, మనం ఎవరికి శరణాగతి పొందుతున్నాము అని అంటే అసంపూర్ణమైనటువంటి వ్యక్తులకి శరణాగతి పొందుతున్నాము. సో అందువలన మన శరణాగతి కూడా అసంపూర్ణమే, దానివల్ల మనకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక లాభం ఏమీ ఉండదు. కాబట్టి మనం శరణాగతి పొందాల్సినటువంటిది దేవాది దేవుడికి. ఎప్పుడైతే మనం దేవాది దేవుడికి శరణాగతి అవుతామో అప్పుడు అది సంపూర్ణమైనటువంటి శరణాగతిగా అవుతుంది. అలా చేసినప్పుడు మాత్రమే మనము అలా అసంపూర్ణమైనటువంటి శరణాగతి వల్ల మనము సాధించేది ఏమీ ఉండదు. ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ ఒక్కడు కూడా ఇంకొకటి శరణాగతిని పొందేటువంటి, అంటే ఇప్పుడు నాకు ఇంకొకడు లొంగి ఉండాలి అని అనేటువంటి విధంగా అనడానికి ఏ ఒక్కడికి కూడా అర్హత లేదు. అలాంటి అంటే కానీ అర్హత లేకపోయినా కానీ ఏదో ఒక స్థాయిలో మనము శరణాగతులుగా ఉంటున్నాము, ఇంకొకళ్ళతోటి శరణాగతిని మనము అంగీకరిస్తున్నాము అన్నమాట. అయితే ఎవరైనా సరే ఉట్టి పుణ్యానికి ఎవరు వచ్చేసి ఇంకొకరికి శరణాగతి అనేది పొందరు. సో డైరెక్ట్గా ఇప్పుడు రోడ్డు మీద కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళిపోయి కాళ్ళకి నమస్కారం ఎవరు చేయరు. సో ఎప్పుడు చేస్తారు అంటే తప్పనిసరి పరిస్థితి అయితేనే చేస్తాం మనం. సో ఇంకా మనకి గతి లేదు అన్నప్పుడు మాత్రమే మనం శరణాగతి పొందుతాం, తప్ప లేకపోతే మనమే యజమాని అనేటువంటి భావనలోనే మనము ఉంటాం అన్నమాట. సో పరమ ఆవశ్యకమైనప్పుడు తప్ప మనం ఇంకొకరికి శరణాగతి అనేది పొందము అని చెప్తున్నారు. నెక్స్ట్ మాట ప్రభుజీ, ఒక చిన్న డౌట్ ప్రభుజీ. అంటే ఇప్పుడు అందరికీ సేవ చేస్తున్నాం అన్నది అది అసంపూర్ణమైనదా ప్రభుజీ? అందరికీ సేవ చేస్తున్నాము కానీ మనం సేవకులము అని అనుకోవట్లేదు. అది చెప్తుంది సేవ అనేది తప్పదు. సేవ అనేది మన క్వాలిటీ, మన ఇన్హరెంట్ గా, అంటే నువ్వు ఎంత వద్దనుకున్నా ఎంత చేయకూడదు అనుకున్నా కానీ మనం సేవకులమే. కానీ ఆ సేవ మనం ఎవరికి చేస్తున్నాము అంటే మీరు చెయ్యొద్దు అని కాదు, మీరు చేయకూడదు అని కాదు,
కానీ మనం సేవకులము అనేటువంటి విషయం మనం రియలైజ్ అవ్వాలి. రియలైజేషన్ వచ్చినప్పుడు అప్పుడు మనం ఓకే మనము సేవకులము, మనం భగవానుడికి కూడా సేవకులము, మనం భగవంతుడికి సేవ చేయాలి, అది మన నిజ స్థితి అనేది అప్పుడు మనకు తెలుస్తుంది. నారదముని ఒసగినట్టి వర్ణనము ఊహాత్మకము కాదు, భగవద్రూపము పరంపరా విధానమున అవగతమగునట్టిది. భగవద్రూపమును మనము ఊహింపవలనని మాయావాద తత్వవేత్తలు పలికినను నారదుడు ఆ రీతిగా ఇచ్చట చెప్పలేదు. పైగా అతడు ప్రామాణిక మూలము నుండి భగవంతుని గూర్చిన వర్ణనము కావించుచున్నాడు. స్వయముగా అతడే ప్రామాణికుడు. వైకుంఠ లోకమునకేగి ప్రత్యక్షముగా భగవాన్ని గాంచగల సమర్థుడతడు. కనుక అతడు కావించిన భగవద్రూప వర్ణనము కల్పనము కాదు. నేను కొన్ని మార్లు నా శిష్యులకు భగవద్రూపమును గూర్చి ఉపదేశమునసగగా వారు ఆ రూపమును చిత్రీకరించుచుందురు. వారు వేసిన ఆ చిత్రములు కల్పనము కాదు. నారదముని, అతడు భగవాన్ని స్వయముగా గాంచి రూప లక్షణములను వర్ణించును. కావించినట్లుగానే ఆ వర్ణన పరంపరా విధానమున ఒసకబడినట్టిది. కనుక అట్టి వర్ణనము తప్పక అంగీకరించవలెను. ఒకవేళ ఆ వర్ణన చిత్రీకరించబడినచో అది భావనా కల్పితము చిత్రము కాదు. హరే కృష్ణ ప్రభుజీ. సో థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ని హైలైట్ చేస్తున్నారండి ప్రభుపాదులు వారు. సందర్భం వచ్చినప్పుడు అల్లా కూడా ఇలాంటి పాయింట్స్ ని హైలైట్ చేయడం ప్రభుపాదుల వారి పర్పట్ లో మనం బాగా చూస్తూ ఉంటాం. మాయావాదులు ఏం చెప్తారు అంటే ఏదో ఒక రూపాన్ని ధ్యానించు అని అంటారు. ఎందుకంటే ఆ రూపం వాళ్ళ లక్ష్యం కాదు. మాయావాదుల యొక్క లక్ష్యం వచ్చేసి నిరాకార బ్రహ్మం. నిరాకార బ్రహ్మం చేరుకోవడానికి నిరాకార బ్రహ్మాన్ని డైరెక్ట్ గా ధ్యానించచ్చు కదా. మరి ఎందుకు రూపం కావాలి వాళ్ళకి? ఎందుకు రూపం కావాలి అంటే నిరాకార బ్రహ్మం తోటి మనము ప్రేమని ఎస్టాబ్లిష్ చేయలేము. నిరాకార బ్రహ్మంకి లీలలు ఉండవు, నిరాకార బ్రహ్మానికి కర్మలు ఉండవు. కాబట్టి నిరాకార బ్రహ్మాన్ని ధ్యానిస్తే మనకి ఆ ధ్యానంలో సమాధి స్థితికి వెళ్ళలేము. అదే మనం ఒకవేళ ఏదన్నా ఒక రూపాన్ని తీసుకున్నాం అనుకో, అది రూపం ఏమిటి అని అంటే ఏ రూపమైనా పర్వాలేదు. కృష్ణుడు కావచ్చు, శివుడు కావచ్చు, లేకపోతే విష్ణువు కావచ్చు, ఇంకా ఏ రూపమైనా పర్వాలేదు, ఏదైనా ఒక రూపాన్ని ధ్యానించు అని అంటారు. ఎందుకంటే ఏ రూపమైనా భగవంతుడు అవతరించినటువంటి ఏదైనా రూపము భౌతిక లోకంలోకి భగవంతుడు అవతరిస్తే ఆ రూపం అనేది శాశ్వతమైనటువంటి రూపం కాదు అని నమ్మేటువంటి వాళ్ళు. ఎందుకంటే కృష్ణుడు వచ్చారు, శాశ్వతంగా ఉన్నారా? వెళ్ళిపోయారు కదా. రాముడు వచ్చారు, శాశ్వతంగా ఉన్నారా? వెళ్ళిపోయారు కదా. ఇలా భావిస్తారు ఈ యొక్క మాయావాదులు. కాబట్టి భగవంతుడి యొక్క రూపం శాశ్వతం కాదు, శాశ్వతంగా ఉండేది ఓన్లీ నిరాకార బ్రహ్మం మాత్రమే. నిరాకార బ్రహ్మానికి చేరుకుంటే పరమగతిని సాధించినట్లే అని వాళ్ళు అనుకుంటారు. అలా అనుకుంటారు కాబట్టి నిరాకార బ్రహ్మాన్ని మరి ధ్యానించి నిరాకారానికి వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళు వెళ్ళరు, మళ్ళా అది సాధ్యం కాదు. నిరాకార బ్రహ్మాన్ని ధ్యానించి నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడము అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకని వాళ్ళకి రూపం కావాలి. ఆ రూపాన్ని వాళ్ళు ధ్యానిస్తారు. అంటే వాళ్ళు ధ్యానించేటువంటి రూపము ఊహాత్మకమైనటువంటి రూపం, నిజమైనటువంటి రూపం కాదు. కానీ ఇక్కడ నారద మహాముని మనకి భగవంతుడి యొక్క రూపాన్ని వివరిస్తున్నారు. ఎందుకు? ధ్రువ మహారాజు ఆ యొక్క భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానించి భగవద్ధామానికి లేకపోతే భగవంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. మరి నారదుడు వివరించేటువంటి రూపం కూడా ఊహాత్మకం కావచ్చు కదా. మరి ఎందుకు నారదుడు వివరిస్తున్నటువంటి రూపం ఊహాత్మకం కాదు అనేటువంటి దానికి ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ ప్రపాదన వారు ఇస్తున్నారు. ఏమిటి అంటే నారద మహాముని పరమ ప్రామాణికమైనటువంటి వాడు. నారద మహాముని అన్ని లోకాలకి తిరగగలిగిన వాడు, వైకుంఠ లోకాలతో సహా. వైకుంఠ లోకంలో భగవాను ప్రత్యక్షంగా దర్శనం చేసుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు నారద మహాముని. నారద మహాముని భగవానుడు ఎలా ఉంటారు అని చెప్తే భగవానుడు అలానే ఉంటారు. ఎందుకంటే ఆయన చూశారు కాబట్టి. సో చూసిన వ్యక్తి చెప్తే దానికి ప్రామాణికత ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు ఇలా ఉంటారు అని చెప్పేసి నారదుడు వివరిస్తున్నారు కాబట్టి కరెక్ట్ గా భగవంతుడు అలానే ఉంటారు. సో ఆ విషయంలో ఎలాంటి సందేహము ఉండదు. అలా ఉంటారు అని చెప్పి విన్న వాళ్ళు చిత్రం గీస్తే ఎలా ఉంటుందో అలానే నారదుడు చెప్పినట్లే కనుక చిత్రం గీస్తే అదే భగవానుడు అవుతారు. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో మనం అందరం కూడా పాపాలు చేసినటువంటి వాళ్ళం. మనకి భగవంతుడు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ నారదముని అలా కాదు. సో నారదమునికి
ఖచ్చితంగా భగవంతుడు ఎలా ఉంటారో తెలుసు. ఎందుకంటే ఆయన సాహచర్యంలో ఆయన ఉన్నారు, ఆయన చూశారు, ఆయన ఆయన దగ్గరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలరు ఆయన. అంత శక్తి నారదమునికి ఉంది కాబట్టి. కాబట్టి ఈ రూపం అనేది ఏదైతే వర్ణిస్తున్నారో, శాస్త్రంలో నారదముని ద్వారా వర్ణింపబడుతున్నటువంటి రూపం ఏదైతే ఉందో అది కల్పితమైనటువంటి రూపం కానే కాదు అని చెప్పి. శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖ చక్ర గదా పద్మైర్ అభివ్యక్త చతుర్భుజం. జయలక్ష్మి మాతాజీ చదవండి, కొత్త వాళ్ళని చదివిద్దాం ఈ వేళ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవానుడు శ్రీవత్స చిహ్నమును లక్ష్మీదేవి నిలిచి ఉండ స్థానము దాల్చినవాడు, ఘనశ్యామల దేహవర్ణము కలవాడు, పురుషుడు వనమాలను ధరించువాడు, అతడు ఎల్లప్పుడూ శంఖచక్ర గదా పద్మములను క్రింద ఎడమ చేతి నుండి వరుసగా దాల్చిన చతుర్భుజములతో అభివ్యక్తముగా. సో భగవంతుడు ఎలా ఉంటారో చెప్తున్నారండి, అందరూ శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ అందరూ భగవద్ధామానికి వెళ్తారు, వెళ్ళినప్పుడు భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడు ఎవరు అని ఎత్తుక్కోకుండా మీరు ఈజీగా గుర్తుపట్టగలిగేటట్టు భగవంతుడి గురించి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు శ్రీవత్స చిహ్నాన్ని కలిగి ఉంటారంటండి. యాక్చువల్గా వైకుంఠానికి వెళ్తే అందరికీ చతుర్భుజాలు ఉంటాయి. వైకుంఠంలో సారూప్య ముక్తిని పొందినటువంటి, అంటే ముక్తుల్లో అనేక రకాలు ఉంటాయి, సారూప్య ముక్తి ఒకటి. సారూప్య ముక్తి అంటే ఏమిటి అంటే, భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత మనం కూడా భగవంతుడి యొక్క రూపాన్ని పొందుతాం, భగవంతుడులానే ఉంటాం. మనకి కూడా నాలుగు చేతులు ఉంటాయి, శంఖు చక్ర గద పద్మం ఇలా ఉంటాయి మన చేతిలో కూడా. సో మనల్ని చూస్తే విష్ణువును చూసినట్లే ఉంటుంది. మరి అలానే వైకుంఠంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అలానే ఉంటే మరి భగవంతుడిని ఎలా గుర్తుపట్టాలి? మనం అందరం వైకుంఠానికి వెళ్ళినప్పుడు మనం భగవంతుడిని ఎలా గుర్తుపట్టాలి? అది తెలుసుకోవడం కోసం మనకి శాస్త్రంలో భగవంతుడు ఎలా ఉంటారు అనేటువంటి వర్ణన అనేది ఇవ్వబడింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడికి శ్రీవత్స చిహ్నం అనేది ఉంటుందంట. శ్రీవత్స చిహ్నం అంటే లక్ష్మీదేవి చిహ్నం. ఎక్కడ ఉంటుంది? హృదయం మీద ఉంటుంది. హృదయ స్థానంలో భగవంతుడికి శ్రీవత్స చిహ్నం ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నారాయణ లాగానే ఉన్నప్పుడు ఎవరు నిజమైనటువంటి నారాయణ అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే, ఎవరి హృదయం మీద శ్రీవత్స చిహ్నం ఉంటుందో ఆయనే విష్ణువు, ఆయనే నారాయణుడు. సో అది మనం గుర్తుపట్టడానికి ఒక ఇదన్నమాట. సో శ్రీవత్స చిహ్నమును దాల్చినవాడు అంటే లక్ష్మీదేవి నిలిచి ఉండి స్థానం అనమాట. ఘనశ్యామల దేహవర్ణము కలవాడు, శ్యామల వర్ణాన్ని కలిగి ఉంటారు. పురుషుడు అంటే స్త్రీ కాదు, భగవానుడు పురుషుడు. వనమాలను ధరించిన వాడు అంటే పూలదండను ధరించి ఉంటారనమాట. అతడు ఎల్లప్పుడూ శంఖ చక్ర గదా పద్మములను దాల్చి చతుర్భుజములతో అభివ్యక్తమగును. శంఖు చక్ర గదా పద్మాలు అంటే నాలుగు చేతుల్లో నాలుగు ఉంటాయన్నమాట. సో ఏ చేతిలో ఏమి ఉంటుంది అనేది, కింది ఎడమ చేతి, ఎడమ చేతి కింది భాగం నుంచి అంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ గురించి చెప్తున్నారు. శంఖు చక్రము తర్వాత గద పద్మము అట్లా నాలుగు చేతుల్లో నాలుగు ఉంటాయి అని చెప్తున్నారు. చదవండి మాతాజీ నెక్స్ట్. ఈ శ్లోకమునందు పురుషం అను పదం మిగులు ప్రధానమైనది. భగవాను అనేది ఏనాడును స్త్రీ స్వరూపం కాదు, అతడెల్లప్పుడూ పురుషుడే. కనుక భగవద్ రూపమును స్త్రీరూపముగా ఊహించు వారలు పొరబడిన వారై యొగుచున్నారు. అవసరమైనచో భగవానుడు స్త్రీరూపమును అవతరింపవచ్చును, కానీ అతని శాశ్వత రూపము పురుషుడే. ఏలనయ్యా అది నిండియు అతడు పురుషుడే. భగవానునికి సంబంధించిన స్త్రీతత్వము లక్ష్మీదేవి, రాధారాణి, శ్రీ సీతాదేవి మొదలగు రూపాలలో ప్రదర్శతమగు చుండును. వారందరూ ఆ దేవాదిదేవుని సేవా సేవిత గణమే. వారెవ్వరూ
భగవానుడు కాజాలరు కానీ నిరాకారవాది వారిని కూడా భగవానుడు అనియే తలుచును. శ్రీకృష్ణుడు తన నారాయణ రూపం సదా చతుర్భుజుడై యుండును. కురుక్షేత్ర రణంగమున అర్జునుడు అతని విశ్వరూపమును చూడగోర గోరినప్పుడు ఆ చతుర్భుజ నారాయణ రూపం కూడా చూపబడెను. కొందరు భక్తులు అభిప్రాయము ననుసరించి శ్రీకృష్ణుడు నారాయణ అవతారమైనను భగవత్ సంప్రదాయము మాత్రము నారాయణుడు శ్రీకృష్ణునని నుండి ప్రకటమయ్యేనని పలుకును. నెక్స్ట్ శ్లోకం నుంచి నేను భాష్యం నేను చదువుతాను అతజీ, కొంచెం ఫాస్ట్ చదువుదాము ఎందుకంటే ఈరోజు కరెక్ట్ 9 స్టాప్ చేస్తాము, అందుకని భాష్యం నేను చదువుతాను. సో ఓన్లీ తాత్పర్యం మీరు చదవండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారండి అంటే, భగవానుడు ఎప్పుడూ కూడా పురుషుడే, భగవంతుడు స్త్రీతత్వం కాదు, భగవానుడు పురుషుడు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో నేను బీజప్రధాతని అనేటువంటి విషయం చెప్పారు. పురుషుడు కాకపోతే బీజప్రధానం చేయలేదు కదండి. సో కానీ భగవంతుడు మోహిని రూపంలో కూడా వచ్చారు, స్త్రీ రూపంలో కూడా వచ్చారు. అలా అని భగవంతుడు అవసరమైతే ఏ రూపానైనా దాల్చగలరు, కానీ దాని మీనింగ్ భగవంతుడు స్త్రీ అని కాదు. ఒకవేళ స్త్రీతత్వం కూడా భగవానుడే అనేటువంటి భావనలో కనుక మనం ధ్యానం చేస్తే, ఒక స్త్రీ రూపాన్ని కనుక ధ్యానం చేస్తే అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. భగవంతుడు ఎప్పుడు కూడా పురుషతత్వమే. మరి స్త్రీతత్వం ఏమిటి అంటే, లక్ష్మీదేవి, రాధారాణి, సీతాదేవి వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క వివిధ శక్తులు, వివిధ స్త్రీతత్వాలు. సో అయితే వీళ్ళందరూ కూడా ఎవరు అంటే భగవంతుడికి సేవికాగణం. సో వీళ్ళందరూ కూడా భగవంతుడికి సేవికాగణం మాత్రమే, వాళ్ళెవ్వరూ కూడా భగవంతుడు కాజాలరు అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో, ఈ లక్ష్మీదేవి, రాధారాణి వీళ్ళందరూ కూడా భగవంతుడికి సేవ చేసేటువంటి స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రేమ స్థాయిలో, ప్రేమ భావంతో లేకపోతే మాధుర్య భావంలోనూ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు. సో అలా వాళ్ళ యొక్క సేవని వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఓకే, సో చతుర్భుజ నారాయణ రూపము ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ మనకి చెప్పబడుతున్న చతుర్భుజ నారాయణ రూపం, ఈ చతుర్భుజ నారాయణ రూపాన్ని శ్రీకృష్ణ భగవానుడు చూపించారు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చూపించారు. అయితే చాలా మంది అనుకుంటారు కృష్ణ భగవానుడు అంటే నారాయణుడి యొక్క అవతారము అనేటువంటి విషయం అనుకుంటారు, కానీ మనకి భాగవతం అలా చెప్పట్లేదు. భాగవతం ఏం చెప్తుందంటే, అన్ని నారాయణ రూపాలకి కూడా కృష్ణ భగవానుడే మూలము అనేటువంటి విషయం చెప్తుంది. కాబట్టి మనకి ఇంకొకటి చూడండి, ఎక్కడా కూడా మనకి నారాయణ రూపం నుంచి కృష్ణుడి రూపము వచ్చినట్లు మనకి ఎక్కడా లేదు. ఇప్పుడు చూడండి, విశ్వరూపాన్ని శ్రీకృష్ణ భగవానుడు 11వ అధ్యాయంలో భగవద్గీతలో చూపిస్తారు. సో భగవద్గీత చెప్పినప్పుడు, విశ్వరూపం చూపించినప్పుడు ఫస్ట్ శ్రీకృష్ణ భగవానుడు నారాయణుడిగా మారారు, అంతేకాని నారాయణుడిగా ఉండి శ్రీకృష్ణ భగవానుడిగా మారిపోలేదు. ఫస్ట్ రెండు చేతుల ద్విభుజ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఫస్ట్ విశ్వరూపాన్ని చూపించిన తర్వాత, ఆ విశ్వరూపాన్ని చూసినటువంటి అర్జునుడు కలతకి గురి అవుతారు, భయపడతారు. సో భయపడినటువంటి అర్జునుడు చాలా గంభీరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది నీ రూపము, నాకు మనసు ప్రశాంతత పోయింది, నీ రూపాన్ని చూస్తుంటే నాకు అలజడి ఉంది, అందుకనే నువ్వు నీ రూపాన్ని ఉపసంహరించుకో, మళ్ళీ నాకు నువ్వు ద్విభుజ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడిగా చూస్తేనే తప్ప నా మనస్సు ప్రశాంతంగా ఉండదు అని అర్జునుడు అన్నప్పుడు, అప్పుడు ఆయన విశ్వరూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు చతుర్భుజ నారాయణ రూపంలోకి వస్తాడు. చతుర్భుజ నారాయణ రూపంలోకి దర్శించి అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, నా నుంచే విశ్వం వచ్చింది, నా నుంచే నారాయణుడు వచ్చాడు అనేటువంటి విషయాన్ని అక్కడ చూపించారు అన్నమాట. కానీ అది మనం అర్థం చేసుకోవాలి. సో అదే విషయం మనకి భాగవతంలో కూడా చదివితే మనకి తెలుస్తుంది, శ్రీకృష్ణ భగవానుడే మూల పురుషుడు, శ్రీకృష్ణ భగవాను నుంచే విష్ణువు యొక్క అవతారాలు వచ్చాయి. మనం ముందే చూసాము, ఎలా చూసామంటే విష్ణువు ఎంతమంది విష్ణువులు, ప్రథమ పురుషావతారము, ద్వితీయ పురుషావతారము, తృతీయ పురుషావతారం, కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, ఈ ముగ్గురిని కూడా శ్రీకృష్ణ భగవాను నుంచే అవతరించారు. కాబట్టి విష్ణు అవతారాలకు కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం మనకి భాగవతం చెప్తుంది.
అందుకనే మనము ఎవరైనా సరే అనొచ్చు, తెలియని వాళ్ళు భాగవతం చదవని వాళ్ళు భగవద్గీతను సరిగా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు చెప్తారు శ్రీకృష్ణుడు నారాయణి యొక్క అవతారము అని చెప్తారు. కానీ నిజం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడే నారాయణుడిలా అవతరించాడు. కిరీటినం కుండలినం కౌస్తుభాభరణ గ్రీవం సీత కౌశేయ వాసనం వాససం దేవుడు వాసుదేవుని దేహమంతయు చక్కగా అలంకృతమై ఉండును. అతడు మణి ఖచితమగు కిరీటమును రత్న ఖచితమగు హారములను కంకణములను మెడలో కౌసుభమణిని దాచి పీతాంబరమును ధరించి ఉండును. భగవంతుడు ఇంకా ఎలా ఉంటారు అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. సో ఎలాంటి ఆభరణాలను ఉంటారు, ఎలాంటి బట్టలను వేసుకుంటారు అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ చెప్తున్నారండి. సో ఇక్కడ భగవానుడు పీతవర్ణాన్ని ధరించుకుంటారు. ఇప్పుడు చూడండి, మనము ఎక్కువగా చూస్తే భగవంతుడికి పీతవర్ణం దుస్తులు వేస్తారు, అంటే ఎల్లో కలర్, అంటే గోల్డిష్ ఎల్లో అనమాట. గోల్డిష్ ఎల్లో కలర్ లో ఉన్నటువంటి పంచనే కడతారు భగవానుడికి. తర్వాత కిరీటంలో కూడా మణులు ఉంటాయి, మణి ఖచ్చితమైనటువంటి కిరీటం. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ గుర్తు ఏమిటంటే, ఇంతకు ముందు మనము శ్రీవత్స చిహ్నం ఉంటది అని అనుకున్నాం కదండి, ఇంకొక గుర్తు ఏమిటి విష్ణు భగవానుడికి అని అంటే మెడలో కౌస్తుభమణి ఉంటుంది. కౌస్తుభమణి ఏ దేవీ దేవతలకి ఉండదు, కౌస్తుభమణి వేరే ఎవరికి ఉండదు అనమాట. కౌస్తుభమణి ఓన్లీ భగవానుడి మెడలోనే ఉంటుంది. సో కౌస్తుభమణిని ధరించినటువంటి వాడే భగవానుడు అనమాట. చతుర్భుజి నారాయణకి ఎవరికి ఉండదు ప్రభుజీ? వైకుంఠంలో ఉంటుంది మాతాజీ, నారాయణుడికి ఉంటుంది, నారాయణుడికి ఉంటుంది. చతుర్భుజ రూపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉండదు, చతుర్భుజ నారాయణుడికి ఉంటుంది. చతుర్భుజ వేరు, మళ్ళీ నారాయణుడు వేరే. మనమందరం కూడా సారూప్య ముక్తిని పొందామనుకోండి, మనమందరం కూడా చతుర్భుజ రూపంలోకి వచ్చేస్తాం. నారాయణుడు వేరు, మళ్ళీ వైకుంఠ లోకంలోకి వెళ్తే వైకుంఠ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా చతుర్భుజ రూపాలనే కలిగి ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తే జయా విజయలకు కూడా చతుర్భుజాలు ఉంటాయి అక్కడ. జయా విజయలు కూడా ద్వారపాలకులు కదా వైకుంఠంలో, అలాంటి జయా విజయలకు కూడా చతుర్భుజాలే ఉంటాయి. కానీ విష్ణు ఎవరైతే ఉన్నారో ఆయనకి చతుర్భుజాలు ఉంటాయి. మరి ఆయనకి వీళ్ళ నుంచి ఎలా వేరుపరచాలి అని అంటే మెడలో కౌస్తుభమణి ఉంటుంది ఆయనకి. అంటే ఇప్పుడు ప్రభుజీ మేము అర్థం చేసుకోవడం ఏంటంటే, అసలు శ్రీకృష్ణ భగవానుడికి ఏమో స్పెసిఫిక్ గా లక్ష్మీదేవి ఉంటుంది, అదే శ్రీవత్సవం. చతుర్భుజ నారాయణకి కౌస్తుభమణి ఉంటుంది, అలా గుర్తు. శ్రీకృష్ణ భగవానుడి కని కాదు, ఇక్కడ వైకుంఠంలో ఉన్నటువంటి చతుర్భుజ నారాయణుడి యొక్క వక్షస్థలం మీద శ్రీవత్స చిహ్నం ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు అని కాదు, శ్రీకృష్ణ భగవానుడు గోలోక బృందావనంలో ఉంటారు. ఇక్కడ వైకుంఠంలో చతుర్భుజ నారాయణుడి యొక్క రూపం గురించి వర్ణిస్తున్నారు. కౌస్తుభమణి అంటే అది ఒక మణి మాతాజీ, ఆ మణి చాలా మణి, చాలా విలువైన మణి అనమాట. దానికంటే విలువైనటువంటి మణి ఇంకా ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. బాలాజీ వెంకటేశ్వర స్వామి మెడలో కూడా ఉంటది అంటారు కదా ప్రభుజీ కౌస్తుభమణి. బాలాజీ అంటే మరి విష్ణు అవతారమే కదా మాతాజీ. విష్ణు అవతారమే కదా, మరి అవతారాలలో విష్ణు భగవానుడే కదా మాతాజీ బాలాజీ అంటే స్వయంగా. అవును ప్రభుజీ, ఆయన ఎప్పుడు అవతరించాం కదా ప్రభుజీ. మీరు వినండి మాతాజీ, భగవానుడు ఎప్పుడు అవతరించినా కానీ ఆయన కౌస్తుభమణి తోటి అవతరిస్తారు. ఎక్కడ అవతరించినా కానీ ప్రభుజీ, మరి విష్ణుమూర్తి ప్రభుజీ అదే నారాయణుడు ప్రభుజీ దేవాది దేవుడు కాదా? అట్లా దేవాది దేవుడే మాతాజీ. నారాయణ రూపాలన్నీ కూడా కృష్ణ భగవాన్ నుంచి వచ్చినాయే కదా. సో కృష్ణుడితో సమానంగా ఉంటాయి. సో వాటి నుంచి మనం కృష్ణుడి నుంచి వేరుగా చూడడానికి అవ్వదు. కృష్ణుడే స్వయంగా నారాయణ రూపంలో వస్తున్నారు. సో అందుకనే నారాయణ అంటే వైకుంఠ రూప, వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణుడు కౌస్తుభమణిని ధరించి ఉంటారు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే సూపర్ గాడ్ ప్రభుజీ. ఇంకా ఇప్పుడు ఇక శ్రీవత్సంత ధరించిన ఆయన మన నారాయణ అంటున్నాం ప్రభు, సారీ నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ప్రభుజీ సారీ. అంటే మళ్ళీ సూపర్ గాడ్ వీళ్ళ మీద వైకుంఠంలో ఉండేటువంటి నారాయణ రూపం ఎవరు ఎవరండి? ఆయన కృష్ణ భగవానుడే కదా. కృష్ణ భగవాన్,
సో వైకుంఠంలో ఉండే నారాయణుడి యొక్క వర్ణన ఇక్కడ ఇస్తున్నారు మాతాజీ మనకి. ఓకే మాతాజీ, ఆయనే దేవాది దేవుడు కదా, ఆయనే దేవాది దేవుడు, ఆయనే దేవాది దేవుడు. ఆ మణి ఏ కలర్ లో ఉంటుంది ప్రభుజీ? కౌస్తుభ మణి అని మాతాజీ తెలియదు మాతాజీ నాకు కలర్ చూడాలి. కౌస్తుభ మణి అంటే మెరుస్తూ ఉంటుంది, డైమండ్ లా ఉంటుంది ఏమో మాతాజీ. ఇప్పుడు పచ్చ కెంపు ఎలా కలర్ ఉంటుంది బయట దొరకవు మాతాజీ అలాంటివి మనకి, అది ఓన్లీ ఆధ్యాత్మిక లోకంలో దొరుకుతుంది, భౌతిక లోకంలో దొరకదు. మాతాజీ మనం ఆయన కళ్ళు అవి చూస్తేనే మనం అక్కడ పైకి వెళ్ళిన తర్వాత మనము ఇంకా మెస్మరైజ్ అయిపోతుంది. ఇవన్నీ చూసే వరకు కూడా ఉండలేము మనం. రాధారాణి మాతాజీ చెప్పింది, ధ్రువుడు చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం మాతాజీ. అప్పుడు చూద్దాం మనం ఈగర్లీ వెయిటింగ్. కాంచీ కళాప పర్యంతం లసత్కాంచన నూపురం దర్శనీయతమం శాంతం మనోనయన వర్ధనం. అనురాధ మాతాజీ మీనింగ్. హరే కృష్ణ ప్రభు, భగవాను పడి ప్రదేశము స్వర్ణ మయమగు చిరు గంటల అలంకృతమై అలంకృతమై ఉండును. పాద పద్మమును స్వర్ణపు నూపురములతో శోభించుడును. అతని రూప లక్షణం గణనీయును, పరమాకర్షణీయమై నయనరంజము సదా శాంతముగా నుండు. అతను మనోనయన వర్ధనుడై ఉన్నాడు. ప్రభుజీ ప్రభుజీ ఇవాళ ఈ వర్ణన అంతా మీరే చదవండి ప్రభుజీ ప్లీజ్. ఓకే మాతాజీ, బాగుంటుంది. సో భగవాను యొక్క కటి ప్రదేశము స్వర్ణమయమగు చిరుగంటలతో అలంకృతమై ఉండును. పాద పద్మములు స్వర్ణ నూపురములతో శోభించుచుండును. అతని రూప లక్షణములన్నీ నువ్వు పరమాకర్షణీయమై నయనరంజకముగా ఉండును. సదా శాంతముగా నుండు అతడు మనోనయన వర్ధనుడై ఉన్నాడు. అంటే ఆయనకి అలంకరణ అంతా చెప్తున్నారండి. సో ఆయన ఎలాంటి అలంకరణ చేసుకుని ఉంటారు? కటి ప్రదేశం అంటే ఏంటండి? నడుము. సో నడుముకి వడ్రాణం ఉంటుంది, ఆ వడ్రాణానికి చిరుగంటలు ఉంటాయి. పాద పద్మాలకి స్వర్ణ నూపురములతో శోభించుచుండును, అంటే పట్టీలు అన్నమాట. అతని రూప లక్షణములన్నీను పరమాకర్షణీయమై నయనరంజకముగా, అంటే కళ్ళకి ఆనందాన్ని కలిగించే విధంగా ఆయన ఉంటారు. పద్భ్యాన్నక మణిశ్రేణ్యాం విలసభ్యాం సమర్చతాం ఉత్పద్మకర్ణికాదిష్ట్యం మణుల వలే పాద పద్మ నఖములు మెరియుచుండగా తమ హృదయ కమల కర్ణిక యందు నిలిచి ఉన్నటువంటి భగవాను దివ్య రూపమునే నిజమైనటువంటి యోగులు ధ్యానింతురు. సో ఆ విధంగా ఉన్నటువంటి భగవానుడి యొక్క రూపాన్ని, అంటే మణుల వలే పాద పద్మ నఖములు మెరుగుచుండగా, అంటే ఆయన కాళ్ళకు ఉన్నటువంటి గోల్డ్ ఎలా మెరుస్తాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. మణులు లాగా మెరుస్తాయి ఉంటారు. యోగులందరూ కూడా వాళ్ళ యొక్క కళ్ళల్లో ఇలాంటి భగవానుడి యొక్క ఒక రూపాన్ని మాత్రమే ధ్యానిస్తూ ఉంటారు అనేటువంటి విషయం నారదముని చెప్తున్నారు. భగవానుడు సదా చిరునవ్వును కూడియుండును. మ్యూట్ చేయండి మాతాజీ అందరూ. హరే కృష్ణ. రాధారాణి మాతాజీ, భగవానుడు సదా చిరునవ్వును కూడియుండును. భక్తుని ఎడ కృపా వీక్షణమును సారించుచుండెడి
ఈ రూపమునందే ఆ దేవదేవుని భక్తుడు సదా గాంచవలెను. ధ్యానపరుడు ఈ రీతిని సమస్త వరదాయకుడు ఒక భగవానుని ధారణ చేయవలెను. అంటే ఇప్పుడు అష్టాంగ యోగ విధానంలో ధారణ అంటాం కదండి, సో ధారణలో ఒక రూపాన్ని ధారణ చేయాలి, ఆ రూపమే ఇప్పుడు మనకి చెప్తున్నటువంటి రూపం అనమాట. సో ఎలాంటి రూపము అనేటువంటి వర్ణన మొత్తం కూడా ఇప్పటి వరకు ఇవ్వడం అనేది జరిగింది. భగవంతుడు ఎప్పుడు కూడా సంతృష్టి చెందినటువంటి వ్యక్తి ఎలా ఉంటారో అలా ఉంటారు, ఎప్పుడు కూడా స్ట్రెస్ఫుల్ ఫేస్ అనేది ఉండదు ఆయన ఆయన ముఖంలో, అలాంటి ముఖ ఫీచర్స్ అనేవి ఉండవు. ఎప్పుడు కూడా చిరునవ్వుతోటి ఉంటారు. భక్తుని యొక్క కృపా వీక్షణం ఆయన కళ్ళతోటి చూస్తుంటే కూడా మన మీద కృపను కురిపిస్తున్నట్లు ఉంటుందన్నమాట. సో అలా ఉంటారనమాట. అలాంటి రూపాన్నే యోగులందరూ కూడా ధారణ చేస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ నిత్యమా అను పదము మిగులు ప్రధానమైనది. ఏలయన పైన తెలపబడినటువంటి విధముననే మనుషుడు ధ్యానము చేయవలనని అది సూచించుచున్నది. మానవుడు ఏదో ఒక భగవద్ధ్యాన విధానమును తయారు చేయక ప్రామాణిక శాస్త్రములను ప్రామాణికులను అనుసరించవలను. ఈ నిర్దేశిత విధానము ద్వారా అతను భగవద్ధామమును భగవద్ధ్యానమును అభ్యసించి సదా భగవద్ రూపమునే చింతించినటి సమాధి మగ్నుడు కాగలడు. ఇచ్చట ఏకభూతేనా అను పదము ప్రయోగించబడినది. అనగా గొప్ప ధారణతో అవధానముతో అని భావం. భగవద్రూప లక్షణములను ధారణము చేయువాడు ఏనాడునూ పతనము చెందడు. ఇలాంటి ఒక రూపాన్ని కనుక ధారణ చేసి ధ్యానం చేస్తే ఆ ధ్యానము 100% సక్సెస్ అవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారన్నమాట. అలా కాకుండా ఊహాజనితమైనటువంటి రూపాలను కనుక ధ్యానం చేస్తే అలాంటి రూపాల వల్ల మనం ఆ ధ్యానంలో సక్సెస్ సాధించలేము అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః నివృత్యా పరయా తూర్ణం సంపన్నం నివర్తతే. మంగళకరము భగవద్రూపమునందే సదా మనస్సును సంలగ్నము చేసి ఈ రీతిని ధ్యానించి వాడు శీఘ్రమే సమస్త భౌతిక కల్మషముల నుండి విడువడు. భగవద్ధ్యానము నుండి అతడు ఎన్నడను వైదొలగడు. అంటే మనం ఏ రూపాన్ని ధ్యానం చేస్తున్నది అనే దాన్ని బట్టి మన యొక్క సమాధి స్థితి అనేది ఉంటుందన్నమాట. మనం ఏదో కల్పితమైనటువంటి రూపాలను ధ్యానం చేస్తే మనం తొందరగా సమాధి స్థితిలోకి వెళ్ళలేము, మనం యోగంలో పరిపూర్ణతని సాధించలేము. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి ఏదైతే రూపం ఉందో అలాంటి ఒక రూపాన్ని, అది చతుర్భుజ నారాయణ రూపము, పీతవర్ణాన్ని ధరించినటువంటి రూపము, తర్వాత అలంకరణలు ఏ విధంగా చెప్పారో అలాంటి రూపము, కౌస్తుభమణిని ధరించినటువంటి రూపము, శ్రీవత్స చిహ్నాన్ని కలిగినటువంటి ఒక రూపాన్ని కనుక మనం ధ్యానించగలిగితే అప్పుడు ఆ ధ్యానం త్వరగా సమాధి స్థితి వరకు తీసుకెళ్లగలుగుతుంది మనల్ని. ఈ స్థిరమగు ధ్యానమే సమాధి అనబడును. భగవానుని దివ్యమగు ప్రేమపూర్వక సేవ యందు సంతతమగ్నుడైన వాడు భగవద్రూప ధ్యానము నుండి వైదొలగడు. అదే విషయము ఇచ్చట వర్ణింపబడినది. అర్చనా మార్గము భక్తుడు భగవాన్నే సదా చింతించునట్లుగా చేయను, అది ఏ సమాధి. ఈ రీతిని అభ్యాసము కావించేవాడు భగవత్సేవను వీడబోడు, అది అతని మానవ జన్మ కార్యమును పూర్ణిని చేయగలదు. ఎప్పుడైతే మనము అర్చనా విధానం చేస్తాము, అంటే ఇప్పుడు మనం అందరం కూడా అష్టాంగ యోగ విధానంలో భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేసేటువంటి స్థాయికి మనం అష్టాంగ యోగాన్ని ప్రాక్టీస్ చేయలేము కలియుగంలో. ఎస్పెషల్లీ కలియుగంలో మనకు అలాంటి వాతావరణం లేదు. మనం ఎంత అలా చెయ్యాలి అని కూర్చున్నా కానీ అది సాధ్యం కాదు. కానీ దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అంటే భక్తి యోగం. భక్తి యోగంలో మనం భగవంతుడి యొక్క అలాంటి రూపాన్నే, అంటే శ్రీ విగ్రహాన్ని అర్చన చేస్తే మనకి కూడా భగవంతుడి యొక్క రూపం మీదనే ధ్యాస ఉంటుంది ఎప్పుడు. అలానే మనం సమాధి మగ్నులం అవుతాము. అంటే అష్టాంగ యోగ విధానంలో కూర్చొని ధ్యానం చేస్తూ సమాధి మగ్నుడు ఎంత అవడం కష్టమేమో, కానీ భగవంతుడి యొక్క శ్రీ విగ్రహానికి అర్చన చేస్తూ భగవంతుడిలో భగవంతుడి యొక్క ఆలోచనలో లీనమైపోవడం చాలా ఈజీ. సో అందుకనే మన మానవ జన్మ పరిపూర్ణం అనేటువంటిది చాలా ఈజీగా అవుతుంది భక్తి యోగంలో అని చెప్తున్నారు. జపశ్చ పరమో గుహ్యః శూయతాం మే నృపాత్మజాం పుమాన్ పశ్యతి కేచరాన్ ఓ రాజకుమార, ఈ ధ్యాన విధిని జపించవలసినటువంటి మంత్రమును నీకు ఇప్పుడు తెలిపెదను. శ్రద్ధగా ఈ మంత్రమును 7 రాత్రులు జపించిన వాడు
ఆకాశమును విహరించు సిద్ధ పురుషులను దాంచగలరు. అంటే నువ్వు కనుక ఒకవేళ ఏడు రాత్రులు కనుక ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మహామంత్రాన్ని కనుక వింటే అంటే జపిస్తే నీకు సిద్ధ పురుషులు కూడా కనిపిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ విశ్వమునందు సిద్ధలోకమును ఒక లోకము కలదు. ఆ సిద్ధలోక వాసులందరూ సహజముగానే అష్టసిద్ధులను పూర్ణముగా కలిగి ఉందరు. అతి సూక్ష్మమైన దానికనను సూక్ష్మముగా ఆగుట, తేలికైన దానికనను తేలికగా ఆగుట, లేదా ఘనమైన దానికనను ఘనముగా ఆగుట, ఏది కోరినను శీఘ్రమే పొందగలుట వంటివి ఆ యోగ సిద్ధులలో కొన్ని. లఘుమాసిద్ధి అంటే తేలికైన దానికనను తేలికగా ఆగుట వంటివి యోగ సిద్ధులలో కొన్ని. లఘుమాసిద్ధి వలన సిద్ధలోక వాసులు విమానములు గాని రోదసి నౌకలు కానీ లేకుండానే ఆకాశమునందు ఎగరగలరు. భగవానుని దివ్య రూపము ధ్యానించుచు అదే సమయమున మంత్రజపము చేయుట ద్వారా మనుషులు ఏడు దినములలోనే పూర్ణత్వమును పడిసి ఆకాశమును విహరించు సిద్ధ పురుషులను గాంచగలుగును అని నారదముని ఇచ్చట ధ్రువునికు తెలియజేసి నారదుడు జపహ అను పదమును ప్రయోగించినాడు. జపించవలసినటువంటి ఆ మంత్రము అత్యంత రహస్యమైనది అని ఆ పదము సూచించుచున్నది. ఆ మంత్రము రహస్యమైనదని శ్రీమద్ భాగవతము నందేలా లిఖిత పూర్వకముగా తెలుపబడినది అని ఎవరిని ప్రశ్నించే అవకాశం కలదు. మంత్రము ఎచ్చోటనైనడు లిఖించబడి ఉండవచ్చును లేదా ముద్రింపబడి ఉండవచ్చును, కానీ గురు పరంపరానుగతంగా స్వీకరించినది అది ఫలవంతము కాబోదు అని తెలుపుటయే మంత్రమును పరమగోప్యము అని పలుకుటలో భావము. పరంపరానుగతముగా స్వీకరింపబడినటువంటి మంత్రము ప్రభావరహితము అని ప్రామాణిక మూలముచే చెప్పబడినది. అంటే మరి పరమ పవిత్రమైనటువంటి ఈ మంత్రం, పరమ రహస్యమైనటువంటి మంత్రాన్ని మరి మన భాగవతంలో ఎలా రాశారు అని అంటే, రాసినంత మాత్రాన దాని పవిత్రత మనకు వచ్చేసేయదు. ఎందుకు అంటే ఆ మంత్రాన్ని మనము గురువు ద్వారా పొందినప్పుడు మాత్రమే ఆ మంత్రం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఆ మంత్రం యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ధ్యానము మంత్ర జపముతో పాటుగా నిర్వహించవలను అంటే ఈ శ్లోకమునందు నిర్ధారణ కావించబడినటువంటి మరొక విషయం. అంటే ధ్యానం చేయటము అంటే ఏమిటండి, మౌనంగా కూర్చోవటం కాదు. ధ్యానం చేయటం అంటే ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని నోరు మూసుకొని కూర్చోవడం కాదు ధ్యానం అంటే. ధ్యానము అంటే భగవంతుడి యొక్క నామాన్ని జపించడము అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు నారదుడు కూడా. మరి మ్యూట్ చేయండి మాతాజీ, రాధారాణి మాతాజీ ప్లీజ్. హరే కృష్ణ. సో ఈ జపం అనేటువంటిది చేయకుండా ధ్యానం అనేది ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే నారద మహాముని కూడా ధ్రువ మహారాజుకి ధ్యానం చేయి అని చెప్పినప్పుడు ధ్యానంలో మంత్రం కూడా ఇస్తున్నారు, మంత్రాన్ని కూడా జపించాలి అనేది. అంటే ఈ మంత్రం అనేటువంటిది గురు ద్వారా పొందినటువంటి మంత్రం అయి ఉండాలి ఆ మంత్రం, అప్పుడు మాత్రమే ఆ మంత్రానికి ఆ శక్తి వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. హరే కృష్ణ మహామంత్ర జపము ఈ యుగమునందు అత్యంత సులభమైనటువంటి ధ్యాన విధానం. హరే కృష్ణ మహామంత్రమును జపించినంతనే మనుషుడు శ్రీకృష్ణుని శ్రీరాముని రూపములు మరియు వారి శక్తులను గాంచగలడు. అది ఏ సమాధి యొక్క పూర్ణత్వ స్థితి. జపము కావించినప్పుడు భగవద్ రూపమును గాంచుటకు భక్తుడు కృత్రిమంగా యత్నించరాదు. ఎప్పుడైతే ఆ జపము అపరాధ రహితముగా గావించినచో అప్పుడు ఆ దేవదేవుడే అప్రయత్నముగా జపించు వానికి ప్రకటమవుడు. కనుక మంత్ర జపము చేయువాడు తన మనస్సును మంత్రమును వినుటయందు కేంద్రీకరించవలను. అంతటా అతని ప్రత్యేక యత్నము లేకనే భగవానుడు అప్రయత్నముగా ప్రకటము కాగాడు. అంటే బలవంతంగా మనం ఒక రూపాన్ని తెచ్చుకొని ఆ రూపాన్ని ధ్యానించాలి అనేటువంటి ప్రయత్నం చేయకూడదు. అపరాధరహితంగా మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయాలి, అప్పుడు భగవంతుడి యొక్క రూపం అదే ప్రకటమవుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారండి. సో మిగిలింది రేపు చదువుదామండి, ఈరోజుకి ఇక్కడికి ఆపుతాము. సో ఏమి మంత్రాన్ని మనకి ధ్రువుడికి నారదుడు ఇవ్వబోతున్నారు అనేటువంటిది మనం చూద్దామండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? రమేష్ మాతాజీ రేపు సమరైజ్ చేద్దరు కానీ మాతాజీ మీరు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మంత్రం రేపు చెప్తారా ప్రభుజీ? మంత్రం రేపు చెప్తా. మంత్రం ఇంత తొందరగా చెప్తే అది సీక్రెట్ ఎట్లా? ప్రభుజీ అన్ని ఇట్లాగే చెప్తుంటారు, ఇంకా వెయిట్ చేయండి వెయిట్ చేయండి. మంత్రం కోసమైనా ఆలోచిస్తూ వెయిట్ చేస్తారండి. రేపు తప్పనిసరిగా అందరూ జాయిన్ కావాలండి. నారదుడు ఉపదేశించబోతున్నారు, గురుపదేశం చేయబోతున్నారు రేపు నారదుడు ధ్రువుడికి. తప్పనిసరిగా అందరూ జాయిన్ అవ్వాలి. అదే అందుకనే వెయిట్ చేపిస్తున్నారు ప్రభుజీ. ఎంతవరకు ఈ భక్తులు వెయిట్ చేస్తారండి? ఓకే ప్రభుజీ.